ఎవరో ఒక ఆయన పనిపాట లేక ఈరోజు పాదయాత్ర చేస్తున్నారు. మీకు అందరికీ కూడా తెలుసు, పాదయాత్ర చేస్తారు కనీసం ఒక్కరు కూడా ఇక్కడికి వెళ్ళకుండా. మాకు ఇది కావాలి అది కావాలని అడగడానికి లేదు. ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు వేసాం, పెన్షన్లు ఇచ్చాం, రుణమాఫీ చేసాం, లోన్లు ఇచ్చాం. ప్రతి ఒక్క 5 కేజీలు బియ్యం, 4 బియ్యం కూడా మనం రైస్ కూడా ఇస్తున్నాం, రేషన్ కార్డులు ఇస్తున్నాం. ప్రతి ఒక్క పని కూడా మనం చేశాం కాబట్టి వాళ్ళ దగ్గరికి అడగడానికి కూడా ఎవరు పోవట్లేదు. పోలేదని బాధతో మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం తప్ప వేరే ఆలోచన కూడా లేదు. ఏ నియోజకవర్గానికి వెళితే ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేని మాట్లాడతారు, లేదంటే వాళ్ళ పవాలని చంద్రబాబు నాయుడు గారిని తిట్టేది మాత్రమే ఆయన ఒక అజెండాగా కూడా తీసుకునే విషయం మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మా ప్రభుత్వం వస్తుంది, నేను పెన్షన్ 45 ఏళ్ళకే ఇస్తాను, ఏదో అన్ని చేస్తానని అంటాడు. వాళ్ళ ప్రభుత్వం వచ్చేది లేదు, సచ్చేది లేదని ప్రత్యేకంగా మీకు అందరికీ నేను గుర్తు చేస్తున్నా. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రి చంద్రన్న రెండోసారి కూడా ముఖ్యమంత్రి అయ్యేది ఖాయమని మరొకసారి మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మన భవిష్యత్తు బాగుంటుంది, మన రాష్ట్రం బాగుంటుంది అనేది, మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుందనే విషయం మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా. అధికారులందరూ కూడా సపోర్ట్ గా ఉండాలని ప్రత్యేకంగా అధికారులు కూడా మేము కోరుకుంటున్నాం. వైఎస్ఆర్ పార్టీ బీజేపీ కూడా రెండు కుమ్మక్కలే ఈరోజు మన రాష్ట్రాన్ని కూడా దోచుకొని దాచుకొని చాలా ఇబ్బందుల్లో పెట్టేలాగా వైఎస్ఆర్ పార్టీ బీజేపీ వాళ్ళు కూడా చేస్తున్న విషయం మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా. మన రాష్ట్రాన్ని మోసం చేసిన వ్యక్తుల్ని ఒక్క ఓటు వేసినా మనల్ని మనం మోసం చేసుకునేలాగా అవుతుంది. కాబట్టి దయచేసి ఎవరే కానీ బీజేపీకి కానీ వైఎస్ఆర్ పార్టీకి కానీ ఎవరికి